వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తానాబాద్ దగ్గర నిన్న ఒక బో బావి గురించి తవ్వకాలు జరుగుతున్నప్పుడు మొరందవుతుంటే సిద్దికి అనేటువంటి వ్యక్తి తండ్రి యాకుబలి తన పొలంలో దవ్వుతున్నటువంటి సందర్భంలో బంగారు నాణ్యాలు ఆభరణాలు కరిగినటువంటి బుల్లి ఆరు రాగి పాత్రలు అందులో దొరికినాయి ఇది ప్రధానమైనటువంటి అంశం అంతకుముందు కూడా ఈ ప్రాంతంలో దొరికినాయి అనేటువంటిది ఇక్కడ దీని మీద సాధారణంగా లంక బిందులు దొరకడాలు ఇట్లాంటివి అన్నీ ఒక అయితే ఇట్లాగ నగలు ఇవి ఇవేమీ రాజుల కాలం నాటివి కాదు లేకపోతే ఇంకోటి కాదు ఒక వందేళ్ల లెక్కల్లో ఏం చెప్తున్నారు ఎందుకు ఇవి ఇట్లాంటివి ఉన్నాయి అనే దాని గురించి అక్కడ స్థానికుల వాదన ప్రాక్టికల్గా ప్రభుత్వాలు చెప్పాలి దీని మీద పురావస్తు శాఖ వాళ్ళు కూడా వెరిఫై చేసి చెప్పాల్సి ఉంది ఏంటంటే నిజాం నవాబుల కాలంలో అట్లాగే గతంలో రాజుల కాలంలో నిజాం నవాబుల కాలంలోనేమో ఉన్నవన్నీ దోచుకుపోవడం ఇంట్లో ఏదున్నా సరే ఎత్తుకుపోవడం అక్కడ కష్టపడి సంపాదించింది అంత చివరికి ధాన్యాలతో సహా దోచుకుపోతుండేవాళ్ళు రజాకారుల దోపిడీలు మామూలుగా ఉండేది కాదు అదే సందర్భంలో దోపిడీ దొంగలు మిగతా ప్రాంతాల్లో దోపిడీ దొంగలకు సంబంధించినటువంటి సంఘటనలు ఈ దోపిడీ దొంగలు ఓళ్ళ మీద పడతాయి ఇక్కడ ఎప్పుడైతే స్వతంత్ర సమరం ప్రారంభమయ్యి పీక్ స్టేజ్కి వచ్చి స్వతంత్రం రాబోతుందో దానికి ముందు పదిహేను ఇరవై సంవత్సరాలలో ఎస్పెషల్లీ ఈ ప్రాంతాలలో రకరకాలైనటువంటి వాళ్ళు ఆధిపత్యాలు ప్రదర్శించడానికి ప్రయత్నించారు అందులో భాగంగా ఆ టైంలో దౌర్జన్యాలు దోపిడీలు చేస్తున్నటువంటి సందర్భంలో తమకి ఇక ప్రాణాలు ఉంటే తర్వాత అంటే ఈ అల్లర్లు ఏదో ఒక రోజుకి భగవంతుడి దయ వల్ల ఆగిపోతాయి ఆగిపోతే ఆ రోజుకి మనం బ్రతకాలంటే అంటూ ఉన్న దాంట్లో తమకి పైకి కనిపించే కొన్ని పెట్టుకుని దాచుకునే దాచుకునేవాళ్ళు అక్కడ ఇట్లా రాగి పాత్రలో వాటిట్లో పెట్టి తవ్వేసేసి ఇళ్లల్లోనూ దొడ్లల్లోనూ తవ్వేసేసి అట్లా పెట్టేవాళ్ళు అది కూడా ఎవరికి కనపడకుండా అందుకనే ఆ ప్రాంతంలో ఎక్కువగా ఇవి బయటపడతా ఉన్నాయి అనేటువంటిది ఒక వాదన ఉంది అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ స్థానికంగా పెద్దలు చెప్తున్నటువంటి మాట వృద్ధులు కురు వృద్ధులు చెప్పేటువంటి మాట అది ఏమన్నా పరిశోధన చేస్తే దాంట్లో ఉన్న నిజాలు తెలుస్తాయి చూద్దాం నిజమేంటనేది